ఘోర ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం స్పృహ కోల్పోతే ఏం చేయాలో తెలుసుకుందాం అదో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొడుకు కోడలు ఆఫీసులకు పిల్లలు స్కూళ్లకు వెళ్తారు ఇంట్లో పెద్దవాళ్ళిద్దరే ఉన్నారు అంతలో కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి కూలబడిపోయారు ఆమె కంగారు పడి ఏడుస్తూనే సహాయం కోసం ఎదురింటికి వెళ్లారు తలుపు తాళం వేసి ఉంది ఆ పక్క ఫ్లాట్లోనూ ఇదే పరిస్థితి ఏం చేయాలో తెలియక ఆదుద్ద పడుతూ ఇంటికి తిరిగొచ్చేసరికి ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు కానీ జరిగిన ఘటన ఆమె మనసులో మెదులుతూనే ఉంది మనిషి మామూలు స్థితికి వచ్చారు కాబట్టి సరిపోయింది అనుకోనిది ఏదైనా జరిగితే భయం వెంటాడుతూనే ఉంది అలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరికైనా గాబరా తప్పదు ఇంతకీ ఇదేం సమస్య దీన్నే తాత్కాలికంగా స్పృహ తప్పటం సింకోపీ అంటారు ఇది ఏ వయసు వారికైనా రావచ్చు కానీ పెద్ద వయసులో ఎక్కువగా చూస్తుంటాం దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి అందువల్ల సింకోపీకి కారణాలు ఏమిటి ఎలా ఎదుర్కోవాలి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం తాత్కాలికంగా స్పృహ తప్పటానికి ముఖ్యమైన కారణం మెదడుకి తగినంత రక్తం సరఫరా అవ్వకపోవటం దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి ప్రధానంగా చెప్పుకోవలసింది నాడుల గురించే మన శరీరంలో స్వయం ప్రపత్తి నాడులుంటాయి ఇవి చాలా ముఖ్యమైనవి మన ప్రమేయం లేకుండా సాగే గుండె వేగం రక్తపోటు శ్వాస ఆహారం జీర్ణం కావటం వంటి స్వయంచాలిత పనులకు ఇవే ఆధారం ఈ నాడుల్లో సింపథెటిక్ పారాసింపథెటిక్ అని రెండు రకాలు సింపథెటిక్ నాడుల చివర్ల నుంచి అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది ఇది అత్యవసర పరిస్థితులకు సన్నద్ధం చేస్తుంది దీని మూలంగా గుండె శ్వాస వేగం పెరుగుతాయి అప్పుడు శరీరానికి కావలసిన ఆక్సిజన్ లభించి తక్షణ శక్తి అందుతుంది ఇలా ప్రమాదాల వంటివి ఎదురైతే అక్కడి నుంచి పారిపోవటానికో లేదా వాటిని ఎదుర్కోవటానికో తోడ్పడుతుంది పారాసింపథెటిక్ నాడులు వీటికి పూర్తిగా భిన్నం ఈ నాడుల చివర్ల నుంచి అసెడైల్ కొలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది దీనివల్ల గుండె వేగం తగ్గుతుంది ఊపిరి తీసుకోవటం నెమ్మదిస్తుంది అంతేకాదు ఆహార ప్రక్రియలోనూ పారాసింపథెటిక్ నాడులు కీలక పాత్ర పోషిస్తాయి తిన్న ఆహారం జీర్ణం కావటానికి అవసరమయ్యే ఎంజైమ్లతో కూడిన జీవరసాలను జీర్ణాశయం చిన్న పేగుల నుంచి విడుదలయ్యేలా చేసేవి ఇవే ఈ సింపథెటిక్ పారాసింపథెటిక్ నాడుల మధ్య సమతుల్యత తప్పనిసరి లేకపోతే రక్త ప్రసరణ దెబ్బతిని సింకోపీకి దారితీసే ప్రమాదం ఉంది చేయవలసిన ప్రథమ చికిత్స ఉన్నట్టుండి ఎవరైనా స్పృహ తప్పితే పక్కన ఉన్నవారికి కాలు చేయి ఆడదు అలాగని గాబరా పడితే లాభం లేదు తక్షణం కొన్ని సపర్యలు చేయటం మంచిది స్పృహ తప్పిన వారిని వెళ్ళకిలా పడుకోబెట్టాలి మెడ ఒక పక్కకి తిప్పాలి దుస్తులను వదులు చేయాలి నాడి ఎలా ఉందో చూడాలి బాగా నిదానంగా గాని చాలా వేగంగా గాని కొట్టుకుంటుంటే గుండెకు సంబంధించిన సమస్య కారణం కావచ్చని అనుమానించాలి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి స్పృహలో నుంచి తేరుకున్నాక మాట నంగిగా వస్తున్నా నోరు సొట్టపోయినా చేయి కాలు చచ్చుబడినట్లు అనిపించినా ఆలస్యం చేయకూడదు తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్లాలి రక్తంలో గ్లూకోజ్ పడిపోవటం వల్ల స్పృహ తప్పిన వారికి ముందుగా నోరు తెరిచి రెండు చెంచాల గ్లూకోజ్ లేదా పంచదార వేయాలి దీంతో గ్లూకోజ్ మోతాదులు పెరిగి కోలుకుంటారు అయితే గ్లూకోజ్ నీళ్లు పంచదార నీళ్లు డ్రింకుల వంటివి నోట్లో పోయకూడదు ఇవి మింగుడు పడకపోయినా పొలమారి ఊపిరితిత్తుల్లోకి పోయే ప్రమాదం ఉంది కారణాలు తాత్కాలికంగా స్పృహ కోల్పోవటానికి ప్రధానంగా మూడు రకాల కారణాలను చెప్పుకోవచ్చు ఒకటి రక్తనాల సంకోచ వ్యాకోచాలు అస్తవ్యస్తం కావటం కొందరు రక్తం చూసినా బాగా అలసిపోయినా భయంకరమైన సంఘటనలను చూసినా స్పృహ కోల్పోవచ్చు దీన్నే వ్యాసోవేగల్ అటాక్స్ అంటారు ఇందులో రక్తనాళాలు వ్యాకోచించటం వల్ల గుండె వేగం రక్తపోటు హఠాత్తుగా పడిపోతాయి దీంతో మెదడుకు తగినంత రక్తం సరఫరా అవకా కాసేపు స్పృహ తప్పుతుంటుంది ఇది చాలా సర్వసాధారణమైంది ప్రమాదకరమైందేమీ కాదు పెద్ద ఇబ్బంది పెట్టకుండానే దాదాపు అందరికీ తగ్గిపోతుంది చాలా వరకు నిమిషం లోపే స్పృహలోకి వస్తారు కాకపోతే కింద పడ్డప్పుడు తలకు దెబ్బతగిలే ప్రమాదం ఉంది రెండు గుండె జబ్బులు గుండె చాలా వేగంగా కొట్టుకోవటం మరీ నిదానంగా కొట్టుకోవటం వంటి గుండె జబ్బులు స్పృహ తప్పేలా చేయొచ్చు ఒక్కొక్కసారి గుండెలోని కవాట సమస్యలతోనూ ఇది సంభవించవచ్చు చిన్నపిల్లల్లో ఫాలోట్స్ టెట్రాలజీ అనే గుండె జబ్బుతోనూ స్పృహ తప్పుతుంటారు ఇవే కాకుండా పెద్దవారిలో కొందరు మూత్రం పోసాక బాగా దగ్గిన తర్వాత స్పృహ తప్పుతుంటారు పిల్లల్లో అతిగా గుక్క పెట్టి ఏడ్చిన తర్వాత దీన్ని చూస్తుంటాం మధుమేహం గలవారిలో రక్తంలో గ్లూకోజ్ బాగా పడిపోవటం మూలంగా స్పృహ తప్పే ప్రమాదం ఉంది వీరిలో చెమట్లు పట్టడం రక్తపోటు బాగా పడిపోవటం కళ్ళు కమ్మటం ఏదేదో మాట్లాడటము కనిపిస్తాయి వీరికి గ్లూకోజ్ ఇస్తే తిరిగి కోలుకుంటారు అధిక రక్తపోటు గలవారు వేసుకునే కొన్ని మందులతోనూ బీపీ బాగా తగ్గిపోయి స్పృహ తప్పొచ్చు ఈ రోజుల్లో మరో ముఖ్య కారణం మద్యం మాదక ద్రవ్యాలు ముఖ్యంగా యువతలో ఈ రెండు కారణాలు చాలా ఎక్కువయ్యాయి మరో రకమైన స్పృహ తప్పటం హిస్టీరియా ఇది ఆడవారిలో ముఖ్యంగా యుక్త వయసులో వస్తుంది వీళ్ళు స్పృహ కోల్పోయినట్లు నటిస్తారు పడిపోయేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని దెబ్బలు తగలకుండా పడిపోతారు వీరు శ్వాస చాలా వేగంగా తీసుకుంటుంటారు పెద్దగా మూలుగుతుంటారు మూడు మెదడుకు రక్త ప్రసరణ ఆగటం మెదడులో ఉన్నట్టుండి రక్త ప్రసరణ ఆగిపోయినా స్పృహ తప్పుతుంటుంది ఉదాహరణకు మెదడులో రక్తస్రావమై రక్తం గడ్డకట్టడం వల్ల తలెత్తే పక్షవాతంలో స్పృహ కోల్పోతుంటారు జాగ్రత్తలు సాధారణంగా పెద్ద వయసులో స్పృహ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని నివారించుకోవటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి నిద్రపరంగా ఒక్కసారిగా మంచం మీద నుంచి లేవకూడదు పడక గదిలో తప్పనిసరిగా బెడ్లైట్ వేసి ఉంచాలి మంచం మీద నుంచి లేచినప్పుడు అవసరమైతే చేతికర్ర సహాయం తీసుకోవాలి స్నానం చేసేటప్పుడు స్నానాల గది తలుపు బోల్ట్ వేసుకోకూడదు తలుపు మీద తువ్వాలు వేస్తే లోపల ఎవరో ఉన్నట్లు వారికి తెలుస్తుంది చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే రక్తనాళాలు వ్యాకోచించి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి తలస్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ముఖానికి సబ్బురుద్దుకుంటాం కదా ఇలాంటప్పుడు తూలిపోయి స్పృహ కోల్పోవచ్చు రక్తప్రసన్న విషయంలో పెద్ద వయసులో మోకాలి కింది వరకు సాక్స్ ధరించవద్దు ఎలాస్టిక్ బ్యాండేజీని మరీ బిగుతుగా కాకుండా కట్టుకోవచ్చు అంగుళం గల పొడవాటి వస్త్రాన్నైనా చుట్టుకోవచ్చు బయటకు వెళ్లేటప్పుడు బాగా ఎండ కాస్తున్నప్పుడు బయటకు వెళ్ళకూడదు వేడికి చర్మంలో ఉన్న రక్తనాళాలు వ్యాకోచించి మెదడుకు రక్త సరఫరా తగ్గి స్పృహ కోల్పోవచ్చు గొడుగు వేసుకుంటే మంచిది మందులు వేసుకుంటుంటే మతిమరుపు మూలంగా పొరపాటున ఎక్కువసార్లు మందులు వేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా గ్లూకోజ్ రక్తపోటు తగ్గించే మాత్రల విషయంలో మరింత జాగ్రత్త అవసరం పరీక్షలు స్పృహ నుంచి పూర్తిగా కోలుకున్నా లేకపోయినా ఆసుపత్రికి తీసుకెళ్లాలి స్పృహ తప్పిన వారి ఆరోగ్యం తీరుతెనులు ముందు వచ్చిన జబ్బులు వాడుతున్న మందుల వివరాలను డాక్టర్కు తెలియజేయాలి మద్యం నిద్రమాత్రల అలవాట్లుంటే వివరించాలి యువతలో గంజాయి అలవాటున్నా నిస్సంకోచంగా చెప్పాలి అవసరాన్ని బట్టి కొన్ని పరీక్షలు చేయిస్తారు ఈసీజీ ఎకో గుండె కొట్టుకునే లైను తెలిపే ఈసీజీ పరీక్ష చాలా ముఖ్యం అలాగే ఎకోకార్డియోగ్రామ్ కూడా అవసరమే ఇందులో గుండె సమస్యలుంటే బయటపడతాయి రక్తంలో గ్లూకోజ్ మధుమేహం ఉన్నది లేనిది దీంతో తెలుస్తుంది టిల్ట్ టేబుల్ పరీక్ష ఇది ప్రత్యేకమైన పరీక్ష సింకోపీ లక్షణాలు తెలుసుకోవటానికి ఇది తోడ్పడుతుంది ఇందులో సురక్షితమైన బెల్టులు పుట్ రెష్తో కూడిన ప్రత్యేకమైన బల్ల మీద పడుకోబెట్టి తర్వాత బల్లను నిలువుగా లేపి ఈసీజీ రక్తపోటును పరీక్షిస్తారు దీంతో పడుకున్నప్పుడు నిలువుగా ఉన్నప్పుడు రక్తపోటు ఎలా ఉందో తెలుస్తుంది పోస్టరల్ హైపోటెన్షన్ ఉంటే ఇందులో బయటపడుతుంది వాల్సల్వా పరీక్ష గాఢంగా శ్వాస తీసుకుని నోరు ముక్కు మూసుకుని గట్టిగా గాలిని కాసేపు అలాగే పట్టి ఉంచటమన్నమాట అంటే మలవిసర్జన చేస్తున్నప్పుడు ముక్కినట్లు ప్రవర్తించటం అన్నమాట దీంతో గుండె వేగం రక్తపోటు మార్పుల వంటివి తెలుస్తాయి స్పృహ తప్పే అవకాశం ఉంటే బయటపడుతుంది సింపథెటిక్ నాడులతో జరిగే మరో ముఖ్యమైన ప్రక్రియ రక్తనాళాలు కుంచుకుపోవటం దీంతో రక్తనాళాల లోపలి మార్గం సన్నబడుతుంది పారాసింపథెటిక్ నాడులైతే రక్తనాళాలు వ్యాకోచించేలా చేస్తాయి శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరగాలంటే ఈ రెండు ప్రక్రియలు సమతులంగా ఉండాలి లేకపోతే స్పృహ తప్పటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి కొందరు ఉదయం లేవగానే తూలిపోవటానికి కారణం ఇదే రాత్రి పడుకుని ఉదయం లేచినప్పుడు శరీరంలోని రక్తం చాలా వరకు కాళ్ళు పొట్టలోని రక్తనాళాల్లోకి వెళ్ళిపోతుంది దీంతో మెదడుకు రక్త సరఫరా తగ్గిపోయి కళ్ళు తిరగడం తూలిపోవటం కొన్నిసార్లు స్పృహ తప్పటమూ జరుగుతుంది సింకోపీకి సైతం ఇదే కారణం ఈరోజు మనం స్పృహ కోల్పోతే ఏం చెయ్యాలో తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Please download Samaram Multi Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.